ప్రకృతి వ్యవసాయం శ్రీ సుభాష్ పాలేకర్ గారు, శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు సమాజానికి ఎంతో సమయాన్ని ఇచ్చి మనల్ని ఒక దారి వైపు నడిపించడానికి అహర్నిశలు కష్టపడ్డారు, కష్టపడుతూనే ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి వస్తువులు మనం తినాలనే ఒక ఆలోచనతో మనం అందరం కలిసాము ఈ రోజున. కానీ దీనికన్నా ముందు కొన్ని విషయాలు మీ అందరికీ నేను చెప్పాలి. కేవలం భోజనంతోనే మాత్రం ఆరోగ్యాలు రావు, అది కొంతవరకే. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంతో మన భూమిని బాగు చేస్తున్నాం, పంట పండించుకుంటున్నాం, తింటున్నాం. గాలిని పండించగలుగుతామా? ఆటో డ్రైవర్ అయినా ఐశ్వర్యవంతుడైనా అదే గాలిని పీల్చాలి. గాలి కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అయిపోతుంది. దీని గురించి కొన్ని మాటలు ఒక గంట మాట్లాడుకున్న తర్వాత దూర ప్రాంతాల నుంచి మన కార్యాలయానికి ఫోన్లు వచ్చినాయి, చాలామంది వస్తున్నారు. ఈ ముఖ్యమైన విషయాలు విన్న తర్వాత ప్రకృతి వ్యవసాయం వైపు మనం వెళదాం. దీంట్లో కాకి గురించి మనం మాట్లాడుకుందాం. కాకి గురించి, కాకి అంటే మనకందరికీ చాలా చిన్న పక్షి అంతే. అది చేసే మేలు అంతా ఎంత కాదు ఈ భూతాపాన్ని తగ్గించే విషయంలో. అలాగే కుంకుడుకాయ చెట్టు, వీటి గురించి మనం ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత ప్రకృతి వ్యవసాయంలోకి మనం మొదలు పెడదాం. కాకి దాని జీవితకాలంలో 13 నుంచి 18 సంవత్సరాలు బ్రతుకుద్ది. మా చిన్నతనంలో మా తాత అందరిలో జరిగింది ఇది. భోజనం పెట్టుకున్న తర్వాత 3 ముద్దలు తీసి పక్కన పెట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు తెలుసు, ఇప్పటికే అది చేస్తూ ఉంటారు. దీని వెనక చాలా అర్థం ఉంది. పితృదేవతలు కానీ అన్నారు, కానీ కాకి చేసే పని ఒక మనిషికి మనం ఎప్పటికీ చేయలేం. అది 13 నుంచి 18 సంవత్సరాల దాని ప్రయాణంలో ప్రతి సంవత్సరం 500 వేప మొక్కలు నాటుతుంది. అది మనం చూసే కొండల్లో, గుట్టల్లో, కోనల్లో, రకరకాల రహదారుల పక్కన, బంజరు భూముల్లో, బహిరంగ ప్రదేశాల్లో నాటిన మొక్కలన్నీ కూడా మనుషులకన్నా ఎక్కువ శాతం కాకులు నాటినవే. ప్రతి వేసవి కాలంలో వేప పళ్ళు తిని 4-5 గింజలను అది విసర్జిస్తుంది. అది మన గురించి, భూమి గురించి ఎంత ఆలోచిస్తుందంటే ఎక్కడ చెట్లు లేకపోతే అక్కడ విసర్జిస్తుంది. అది అంటే భూమి, భగవంతుడు ఆ పక్షికి ఆ గుణాన్ని ఇచ్చాడు అనుకోవాలి మనం. ఏ రోజు కూడా వేప పుల్ల కట్ చేసి పళ్ళు తొంగుకోలేదు కాకి. ఆ పని ఎవరు చేశారో మనకు తెలుసు, పళ్ళు తొంగుకునే పని. ఉగాది పచ్చడి కోసం ఉగాది పువ్వులు తెంపింది మనమే. ప్రతి చోట వేప మొక్కలు ఉంటాయి. మన తాతలు ఎవరు నాటారో చూడండి, వేప మొక్కలు నాటిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ. మామిడి మొక్క నాటుతారు, సపోటా మొక్క నాటుతారు. ఈ వేప మొక్కలన్నీ కాకులు నాటినవే. కాళ్ళు చేతులు పని చేయని స్థాయిలో ఉన్నప్పుడు ఆ కట్టెను తీసుకుని నడుస్తాక ఆసరగా తీసుకుంటాం. ఇల్లు కట్టుకోవాలంటే వేప చెట్టుని కలపగా వాడతాం. ఇవన్నీ నాటింది కాకి, వాడుకున్నదేమో మనం. అది ఇల్లు కట్టుకోవాలంటే ఎండిపోయిన పుల్లలతో ఇల్లు కట్టుకుంది. అంటే ఇన్ని జీవరాశులు ఈ భూతాపాన్ని తగ్గించే విషయంలో ఇంత క్రమ పద్ధతిలో బతుకుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? రోజు రోజుకి భూతాపం అనేది పెరుగుతుంది, ఇది తగ్గేది కాదు. మనం ఒకరోజు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మరి ఈ భూమికి తాపం పెరుగుతూనే ఉంది, దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి మనం? పోని ప్రత్యామ్నాయం ఉందంటే నేను ఈ మీటింగ్ వదిలిపెట్టి నేను అక్కడికి వెళ్ళిపోతా.
ఈ భూమికి ప్రత్యామ్నాయం ఉందా? వేరే చోటుకి వెళ్ళి బతుకుదామా మనం అందరం? ఇంకో ప్లానెట్ అయితే లేదు కదా, దీని మీదే బతకాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.